ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ శంకర్ గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, డైరెక్టర్లు మైలారాం బాబు, బిఖ్యా నాయక్, సంపత్ రెడ్డి సీఈఓ నరసింహులు, స్వామి స్వప్న, శ్యామల, నరేష్, షఫీ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని, 60 ఏళ్ల కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణలో 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి మన తెలంగాణ సీఎం కేసీఆర్ 8 సంవత్సరాలలో అభివృద్ధి చేశారని, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి దేశం మొత్తం ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, డైరెక్టర్ మైలారాం బాబు, బిఖ్యా నాయక్, సంపత్ రెడ్డి, సీఈఓ నరసింహులు, స్వామి, స్వప్న, శ్యామల, నరేష్, షఫి, ఆంజనేయులు పాల్గొన్నారు. నార్సింగి గ్రామ ప్రజలతో, రైతులతో మా సొసైటీ ద్వారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని మా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ అలా సహకారం 60 ఏళ్ల కొట్లాటలో కేసీఆర్ తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇదంతా కేసీఆర్ గారి చలవనే. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను 60 ఏళ్ల నుంచి ముందుకు తీసుకుపోయిన ఘనత మన కేసీఆర్కే దక్కింది. ఈ విధంగా కేసీఆర్ మనకు తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ జూన్ 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచివి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేసిన రోజు కాబట్టి ఈ యొక్క శుభదినం సందర్భంగా మేము సొసైటీ దగ్గర జెండా ఎగురవేసుకోవడం జరిగింది.